Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pattabhi, akkadiki vellindi andukenata. Teligadesam party neta Pattabhi vyakhyalu, aa tarvata ayana intipai TDP officelapai daadulu, aakharaku ayana arrest vidudala Andhra Pradesh rajakeeyallo sanchalananga maarina vishayam telisinde. బెయిల్పై విడుదలైన పట్టాభి విమానంలో కనిపించడంతో రకరకాల ఊహాగానాలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పట్టాభి తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. కుటుంబంతో కలిసి తాను బయటకు వచ్చానని, త్వరలోనే తన విధి తాను చేస్తానని పట్టాభి తెలిపారు. తప్పుడు కేసులకు భయపడను అని స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జైలుకెళ్లిన అనంతరం ఆయన బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం హనుమాన్ జంక్షన్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విజయవాడకు బయలుదేరారు పట్టాభి. ఆ తర్వాత ఇంటికి చేరుకోకపోవడంతో కలకలం రేగింది. ఆయన్ను మరోసారి పోలీసులు అరెస్టు చేశారని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆయన్ను పోలీసులు అరెస్టు చేయలేదని, కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరిగింది. అదే సమయంలో పట్టాభి విమానంలో కూర్చున్న ఫోటోలు, విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. మరికొందరు పట్టాభి దేశం వదిలి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలాంటి అనేక ప్రచారాలు, ఊహాగానాలకు పట్టాభి తాజాగా వీడియో సందేశంతో తెరదించారు. భార్యతో బయటకు వెళితే అనేక అనర్థాలు తీస్తున్నారని అన్నారు. తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చినట్లు తెలిపిన ఆయన అతి త్వరలో మళ్లీ వచ్చి తన విధి తాను చేస్తానని వీడియోలో వెల్లడించారు. తప్పుడు కేసులకు భయపడనని, తన ఇంటిపై వైసీపీ నేతలు జరిపిన దాడిలో తన కుమార్తె భయభ్రాంతులకు గురైందని తెలిపారు. ఒక తండ్రిగా తన కుమార్తెకు బాధ్యత వహిస్తానని, తనపై పెట్టిన తప్పుడు కేసులకు కోర్టులను ఆశ్రయిస్తానని పట్టాభి ఆ వీడియోలో పేర్కొన్నారు.